జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో గల మార్కెట్ యార్డ్ వద్ద యాదాద్రి ప్లాంటేషన్ మొక్కల పెంపకం కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ అసిస్టెంట్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఎంఆర్ఓ మహేశ్వర్, జెడ్పీటీసీ జాదవ్ అశ్విని, మున్సిపల్ చైర్మన్ హనుమాన్లు, ఏఎంసీ చైర్మన్ గన్ని రాజరెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగిత్యాల జిల్లా అడవుల తోటి వాగులు వంకలు సజీవ నది అయిన గోదావరి ఒడ్డున మన జగిత్యాల జిల్లా ఉన్నది. అలాంటి గోదావరి నది ఒడ్డున సరంగాపూర్ బీర్పూర్ మండలాల్లో ఎక్కడైతే అడవులు ఎక్కువ ఉంటాయో కొలువాయి గ్రామంలో పోయిన సంవత్సరం తిరిగిన ముందర సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడ్డది. ఎప్పుడు కూడా ఉండకపోతుండే, ఎప్పుడైనా కానీ హైదరాబాదో రామగుండమో కొత్తగూడెమో అందరూ మరి మన దగ్గర వచ్చిందంటే మానవ తప్పిదమే అని చెప్పి మనం అందరం గుర్తించాలి. మరి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి లేదా దాన్ని కవర్ చేసుకోవడానికి చేసిన తప్పులు తెల జిల్లాలో మనం ఎక్కడ ఎక్కడైందో లేదు, మన నియోజకవర్గం ఎక్కడ కాలేదు. చూడండి, ఈ యాదాద్రి మోడల్ ప్లాంట్, యాదాద్రి నా దగ్గర ఉంటే లక్ష్మీ నరసింహ స్వామి చింతల ఏదైతే ఉందో, పాదాల చింత ఎట్లాంటి ప్లాంటేషన్ ఉందో అలాంటి ప్లాంటేషన్ ఇవాళ మనం జగిత్యాల నియోజకవర్గంలోని రాయకల్ పట్టణంలో మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విఎఫ్ఓ గారికి, మరి ముఖ్యంగా సరసేకరణలో వారి వంతుగా కృషి చేసి మనకు అప్పచెప్పిన జాయింట్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, మరి చెట్లు నాటే కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించిన ఫారెస్ట్ అధికారులందరికీ, మున్సిపల్ అధికారులందరికీ, సహకరించిన ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, మరి శుభాభివందనలు, శుభాకాంక్షలు. ఇలా వేరే రాష్ట్రాల్లో ఆక్సిజన్ క్లబ్లు పెట్టిన పరిస్థితి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రకృతి వనం పెడుతున్నాం, అందరం కలిసి ఆస్వాదిస్తాం. రైతులకు ఏం నష్టం జరగదు, రైతులకు ఎవరు నష్టం చేస్తున్నట్టు నేను రెండో చూశాను. మొన్న వచ్చిన మూడు ఆర్డినెన్సులు చూసిరా, అసలు ఆ దెబ్బకు అసలు మార్కెట్ యార్డులు మూతబడే పరిస్థితి ఉంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇవాళ మన ప్రభుత్వం తప్పక. ఉంటుంది అన్నారు సార్, అంటే ఉండదు, అది అవసరం లేదు, మీకు ఇచ్చు లేదు, మీరు ఇక్కడ వెళ్ళిపోయినా చాలా అంటే తీవ్రంగా మాట్లాడు, కనీస మర్యాద అదొక్కటి మాకు చాలా బాధ. మీకు చెప్పిపోదామని వచ్చినా కానీ